వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తుంది. విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగా నిలబెట్టుకునేలా, దానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయాలను ఇప్పటికే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ముందుంచడం జరిగింది. ఇవాళ కోట్లాది మంది తెలుగు ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ఉద్యమం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం అనేది కూడా జరుగుతుంది. దాదాపుగా సుదీర్ఘకాలం ప్రతి తెలుగువాడు కూడా పోరాటం చేసి సుమారుగా 30 పైబడి తెలుగువాళ్ళు తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి 30 పైచిలుకు మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాటానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ కూడా జగన్ గారు పదే పదే కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగాను రాతపూర్వకంగాను కూడా తెలియజేయడం జరిగింది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు రేపు తలపెట్టినటువంటి రాష్ట్ర బంద్కు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. అలాగే ఈ బంద్లో ప్రభుత్వ సహకారాన్ని అందించడంతో పాటుగా అందరినీ కోరుకునేది ప్రజాజీవితం అనేది సంపూర్ణంగా అంటే స్తంభించడం వల్ల ఎక్కడన్నా పేదలకి, మధ్యతరగతి వర్గాలకి లేదా అవసరం ఉన్న వారికి, వ్యక్తిగత వాహనాలు లేని వారికి ఆరోగ్యపరమైన అవకాశ ఇబ్బందులు లేదా ఇట్లాంటివన్నీ వారి జీవితాలకు ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ఆర్టీసీ బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం 1 గంట వరకు నడపకుండా 1 గంట తర్వాత ప్రజలకు సౌకర్యంగా ఆర్టీసీ బస్సులు తిరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. అలాగే 1 గంట తర్వాత రోడ్ల మీదకు వచ్చే ప్రతి ఆర్టీసీ బస్సులను పనిచేసేటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేసేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేకి మన నిరసన తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరూ కూడా నల్ల బ్యాడ్జీ విధిగా ధరించేలాగా కూడా ఆర్టీసీ కార్మికులందరినీ కూడా రేపు నల్ల బ్యాడ్జీ ధరించి మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి కూడా విధులు నిర్వర్తించేలాగా బాధ్యత తీసుకోమని చెప్పని ప్రతి ఆర్టీసీ సోదరుడికి కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి, ప్రజల్లో గుండెల్లో పెట్టి చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి దీన్ని పునరాలోచించి ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేసిన విధంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆచరణలోకి తీసుకుని, పరిగణలోకి తీసుకుని అవన్నీ ఆచరణలో పెడుతూ విశాఖ ఉక్కును
ప్రజల ఆస్తిగానే ఉంచేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పని మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వ్యాపారం చేయటం అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానప్పటికి కూడా ప్రతి వస్తువు ప్రజల అవసరమైనటువంటి ప్రతి కమోడిటీ ప్రతి వస్తువు అన్నీ ప్రైవేట్ చేతుల్లో ఉంటే నియంత్రించడం అనేది దాన్ని ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండేలాగా రేటు నిర్ణయించడం నియంత్రించడం అనేది కష్టమయ్యే పరిస్థితి కాబట్టి కొన్ని ప్రజలకి బాగా అవసరమైనటువంటి విషయాల్లో ప్రైవేటుకి పోటీగా కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటేనే అది ప్రజలకి రేట్లను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందనేది మా ఆలోచన కాబట్టి మేము దీంట్లో ప్రతి పాలకుడికి భిన్నమైనటువంటి దృక్పథాలు భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అది మోడీ గారి ఆలోచన అయితే మేమని చెప్పేది ఇన్ని వందల కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి పాలసీని తీసుకునేప్పుడు ఇక ప్రత్యామ్నాయ మార్గం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ప్రైవేటీకరణకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పితే ప్రత్యామ్నాయ మార్గాలు మన ముందు ఉన్నప్పుడు ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి కొన్ని సరుకుల్ని తయారు చేయడానికి ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇప్పటికే కొత్తగా మొదలుపెట్టాలని మీ దృక్పథం ప్రకారం కొత్తగా మొదలుపెట్టాక మీరు వ్యతిరేకమైనా కూడా ఉన్న వాటిని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు కొనసాగించడమనే ప్రజలకు శ్రేయస్కరం ఈ దేశానికి శ్రేయస్కరం అనేటువంటిది మా మాట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం, ఇది ప్రజలు ఎంతోమంది అసువులు బాసి ప్రాణాలని పణంగా పెట్టి ఆత్మ బలిదానం మేరకు తెలుగువాడి ఆకాంక్ష మేరకు ఏర్పాటైనటువంటి సంస్థ కాబట్టి. రెండవది, ప్రైవేటులో ప్రతిదీ ప్రైవేట్ అయిపోయినప్పుడు ప్రజలకు కావలసినటువంటి రేట్లని కంపెనీకి కాంపిటేటివ్గా ఉండాలి, ప్రజలకు అందుబాటులో రేట్లు ఉండాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటే మాత్రమే ప్రైవేటు వాళ్ళని లొంగదీయటాకి రేట్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు చేసినా పునాది మర్చిపోకూడదు, ప్రజల అవసరాలు మర్చిపోకూడదు అనేది మేము చెప్పేటువంటి వారికి సూచన. ఆరోపణలని మీరే అంటున్నారు, వాస్తవం అయితే మేము నిజమే అని చెప్తాం. మీరే మీ నోటితోనే మీరు ఆరోపణలు అంటున్నారు కాబట్టి ఆరోపణలు నిందలు లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని చూసేప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి రకరకాల కోణాల్లో కనబడుతుంది. మాకు కనబడే కోణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు, ఇది విశాఖ ఉక్కు ప్రజలకు ఆస్తులుగా ఉండాలి అనేది మేము గమనించింది. దాంట్లో మాకైతే కుట్ర కోణం కనపడలేదు. వాళ్ళు దీన్ని మేము అప్పులు పాలైపోయామని చెప్తున్నారు. అప్పులు పాలైతే అప్పులు పాలవ్వకుండా ఉండటం కోసం అప్పుల్లోంచి అప్పులు ఊపులోంచి బయటకు రావడం కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. అవి ఆచరించండి, మీరు చెప్పే మాట అప్పులైనవి అంటున్నారు కాబట్టి అప్పులు అవ్వకుండా ఉంటాకి అప్పులు తీరటాకి మార్గం ప్రత్యామ్నాయ మార్గం మేము సూచించాం. ఇవాళ భారతదేశంలోనే ప్రపంచంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రైవేటీకరణ కాకుండా ఒక కార్పొరేషన్ని ప్రభుత్వ సంస్థగా, కార్పొరేషన్లోని కార్మికుల్ని ప్రభుత్వ కార్మికులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మేము చెప్పే మాట ఇవాళ ఎందుకని మేము ఆర్టీసీని బతికించాలని కోరుకుంటున్నాం, బతికించాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, మొత్తం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా అంటే సామాన్యుడు ఎక్కే బస్సు ప్రతిదీ ప్రైవేట్ వాడి చేతుల్లో ఉంటే ఇక ఆ రేట్ ఎవరు టికెట్ రేట్ ఎవరు కంట్రోల్ చేస్తారు? దానికోసమనే ఆర్టీసీ ప్రజల ఆస్తిగా ఉంటే మాత్రమే ప్రజల ప్రైవేటు వాడి దోపిడీకి అరికట్టాకి అవకాశం ఉంటుందనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మేము ఆర్టీసీని ఎన్ని ఇబ్బందులు వచ్చినా
3,600 కోట్ల రూపాయల జీతా వెచ్చాల భారం ఈ ప్రభుత్వానికి ఇబ్బందికరమైనప్పటికీ కూడా దాన్ని భుజానికి ఎత్తుకుంటానికి నిర్ణయం తీసుకున్నది కేవలం ఆర్టీసీ ప్రజల ఆస్తిగా ఉండాలి. అదే మేము కూడా ఇవాళ చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యామ్నాయ మేము ఆర్టీసీని ఏదైతే కార్మికుల్ని ప్రభుత్వపరం చేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీ అప్పుల్ని బెయిలవుట్ చేయడానికి ఎలా అయితే ట్రై చేస్తున్నామో అలాగే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాం. ఖచ్చితంగా మీరు పునరాలోచించి తక్షణమే విశాఖ ఉక్కుని ప్రజల ఆస్తిగా ఉంచాలని చెప్పని మేము కోరుకుంటాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచే ప్రభుత్వం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులాగా ఉండాలి, ఇది ప్రైవేట్ అవ్వకూడదు అని చెప్పని దానికి నిరసనగా ప్రైవేటు చేయాలనేటువంటి ప్రైవేటు పరం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు నిరసనగా ఉక్కు కార్మికులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే బంద్ ఉందో రాష్ట్ర బంద్ దానిలో దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తుంది. బోల్డని మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు ఎంచుకుంటాం. మీరు చెప్పింది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ రాష్ట్రానికి మేళ్లు తప్పితే వాళ్ళని జైల్లో వెండి వీళ్ళ మీద కేసులు కట్టండి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు కుట్రలు ఉండేటువంటి కోరికలతో వెళ్ళేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేళ్లు కోసమే ప్రతిసారి ఢిల్లీ వెళ్తారు. అప్పులు చేయని ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ ఉంటే మీరు చెప్పండి. చెప్పినటువంటి బుద్ధిహీనులు, చెప్పినటువంటి చిన్న బుద్ధి కలిగిన వాళ్ళు అప్పులు చేయకుండా ఉంటే అప్పుడు వీళ్ళు నిధులు చెప్పడానికి పనికి వస్తారు. సోకుల కోసం, పౌడర్ల కోసం, అత్తర్ల కోసం అప్పులు చేసినటువంటి వీళ్ళు, జలసాల కోసం అప్పులు చేసినటువంటి వీళ్ళు, పన్ను పీకించుకుంటాక అప్పులు చేసినటువంటి వీళ్ళు, ప్రజలను తాకట్టు పెట్టి పిప్పి పన్ను పీకించుకునేటువంటి పెద్దలు ఇవాళ బుద్ధులు చెప్పేటువంటి, శుద్ధులు చెప్పేటువంటి స్థితిలో ఉన్నారో లేదో మీ అందరికీ తెలుసు అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. పన్ను పీకించుకున్నారనే పన్నులు వేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. వేసే ఒకవేళ పన్ను పెంచాల్సిన పరిస్థితి వస్తే చెప్పి పెంచేటువంటి సత్తా కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే ఒక మాట, ఏదైనా స్ట్రైట్ ఫైట్, ఏదైనా స్ట్రైట్గా చెప్పడం అలవాటు. అప్పుడేమో దీన్ని పొడి చేసి, అప్పుడేమో కళ్ళకు గంతలు కట్టు కూర్చుని, ఇప్పుడేమో నాటకీయంగా జెండా పుచ్చుకు తిరగటం, ఇవన్నీ పదవుంటే ఒక మాట, పదవు లేనప్పుడు ఒక మాట, పదవు ఉన్నప్పుడు ఒక సిద్ధాంతం, పదవు లేనప్పుడు ఒక సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. ఖచ్చితంగా మేము బయటపడి చెప్తున్నాం. ప్రభుత్వ వ్యవస్థనే మేము ఒకరోజు దీనికి అంటే మధ్యాహ్నం 1 గంట దాకా ఉక్కు కార్మికులు చేసేటువంటి నిరసన కార్యక్రమం మేము మద్దతు ఇస్తున్నామంటే ఇంకెంతకన్నా ఏం కావాలి? పదవిలో లేకపోయినా, అధికారం లేకపోయినా, అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పాలసీ ఎత్తుకుంటాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.